యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో, దద్దోజనాలు, చక్రపొంగళ్ళు, చిట్టుగారులు, వడియాలు, దేశంలో ఉన్న నెయ్యి ఈ మొత్తం తీసుకెళ్లి అగ్నిలో పోల్చి అప్రశేషభోగుడు దేశానికి అర్థం కానటువంటి మాటలు ఐ ఉన్ రుక్కేమో చెప్పయ్యో చెప్పగడతావు చెప్పచడత చడతావు ఆయన ఓం దాదా పురస్స జహార చక్రాది చక్రిరే ఓం ఓం అనగలే పై పై నెయ్యి పోయి నెయ్యి పోయి అనేవాడు. ఈ దేశానికి చెప్పులు కుట్టి, ఈ దేశానికి పాదాలు కందకుండా చేసి, ఈ దేశానికి సైన్యాన్ని సైన్య కవాతులకి బ్యాండు మేళం ఏర్పాటు చేసి తోలును తీసుకెళ్లి రసాయనాల్లో ముంచి ఆ రసాయనంలో మునిగిన తోలుని డప్పుగా, డోలక్కుగా, బ్యాండుగా మార్చి అణగారిపోతున్న ప్రజల్లో నూతన ఉత్తేజం తెచ్చిన మహోన్నతమైన వైతాళికుడు ఆ మాదిగ మహానుభావుడు వాడా వీడా బ్రాహ్మణుడా అని తేల్చినప్పుడు భారతదేశం మొత్తం వాడు విధ్వంసకుడు, వీడు నిర్మాత,